Hi viewers, I am Ramachandran, a certified soft skills trainer with more than 15 years of training experience. In this video, I am going to share important topic that is interpersonal relations. Okay, interpersonal skills. In this video, interpersonal skills ante ento manam telukundam. These interpersonal skills, soft skills bhaganga chala important. Asalu interpersonal skills ante enti manam వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు ఎట్లాంటి మనం థింగ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం డీల్ చేస్తాము. సో ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే డీలింగ్ విత్ పీపుల్ ఇన్ ఎ వెరీ హెల్దీ మేనర్, చాలా ఆరోగ్యంగా చాలా పీస్ఫుల్గా డీల్ చేసే ప్రక్రియనే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. సో ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మనం డీల్ చేయడానికి ఏవైతే టిప్స్ మీకు అవసరమో ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. సో మన బెనిఫిట్ ఏంటి? ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండటం వల్ల మనకి రిలేషన్షిప్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి, హెల్తీ రిలేషన్షిప్స్ ఉంటాయి మనకి, రైట్? అంటే మనం పాజిటివ్గా మనం మైండ్ సెట్లో ఉంటాం. అలాగే జనాలతో డీల్ చేసేటప్పుడు కూడా వర్క్ ప్లేస్లో, ఫ్యామిలీ ఆర్ ఇన్ ద సొసైటీ వీ ట్రై టు డీల్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. మనం చాలా పాజిటివ్గా డీల్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా డీల్ చేయాలంటే మనకి వ్యక్తుల యొక్క మనస్తత్వం మనకి తెలియాలి. సో ఇక్కడ బ్రాడ్లీ పీపుల్ని 3 టైప్స్ ఆఫ్ పీపుల్గా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఎలాగా? ఫస్ట్ టైప్ ఆఫ్ పర్సన్ ఈజ్ అగ్రెసివ్. అగ్రెసివ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఐ కెన్ ఓన్లీ, యూ కాంట్. నేనే చేయగలను, నువ్వు చేయలేవు అనే మైండ్ సెట్తో ఉంటారు. నెక్స్ట్ సబ్మిసివ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఐ కాంట్, యూ కెన్ ఓన్లీ. నా వల్ల కాదు, మీ వల్లే అవుతుంది అనే మైండ్ సెట్ సబ్మిసివ్ పర్సన్కి ఉంటుంది. నెక్స్ట్ అసర్టివ్ పర్సన్. అసర్టివ్ పర్సన్ అంటే ఏంటి? నా వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది. సో ఇది చాలా పాజిటివ్ మైండ్ సెట్. మనకి ఇంటర్వ్యూ స్కిల్స్లో కూడా ఈ అసర్టివ్ స్కిల్స్నే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అందుకే అసర్టివ్ స్కిల్స్ని పెంచుకోమంటారు. ఇంకా చెప్పాలంటే అసర్టివ్ స్కిల్స్ అంటే ఏంటి? ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఐఆమ్ ఇంపార్టెంట్, యు ఆర్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ ఉండటం అసర్టివ్ స్కిల్స్లోకి వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఈ మనకి ఈ వ్యక్తుల మైండ్ సెట్ గురించి మనకు ఇవాళ అర్థం చేసుకున్నాం. ఇలా అర్థం చేసుకున్నాక మనకి ఎలా మనం డీల్ చేయగలుగుతాము? సపోజ్ మనకు కూడా సిచ్యువేషన్స్ బట్టి లైఫ్లో ఆయా స్టేజెస్లో మనం కూడా ఈ 3 డిఫరెంట్ మైండ్ సెట్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో మనకు బెనిఫిట్ తెలుసు కాబట్టి సపోజ్ నేను అగ్రెసివ్గా ఉంటే నేను చెక్ చేసుకుంటాను, ఐ కెన్ ఓన్లీ యాటిట్యూడే ఉందా లేకపోతే ఐ కెన్ ఆల్సో అండ్ యూ కెన్ ఆల్సో అనే యాటిట్యూడ్లోకి రావడానికి ట్రై చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను సబ్మిసివ్ ఉందనుకోండి, నా వల్ల కాదు అంటే నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నాను, మరి ఇంకెవరు వచ్చి నన్ను లిఫ్ట్ చేస్తారు. సో అలా మనం తక్కువ చేసుకునే హ్యాబిట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనల్ని మోటివేట్ చేసుకుంటాం, ఐ కెన్ ఆల్సో అని. నెక్స్ట్ మనకి అసర్టివ్ క్వాలిటీ ఉందనుకోండి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇది మన పరంగా. సపోజ్ మనం వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు అది వర్క్ ప్లేస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదంటే సొసైటీ కావచ్చు. అలాంటప్పుడు ఒక అగ్రెసివ్ పర్సన్తో మనం ఎలా డీల్ చేస్తాము? ఆ పర్సన్కి ఇటువంటి మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ప్యాసివ్గా డీల్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎందుకంటే వీ నో ఇట్, ఓకే ఈ పర్సన్ అగ్రెసివ్, సో మనం ఈ పర్సన్తో ఇలా డీల్ చేస్తే మనకు వర్క్ అవుతుంది, లేదంటే మనం పీస్ఫుల్గా డీల్ చేయగలుగుతాం. సెకండ్ సబ్మిసివ్ పర్సన్. సబ్మిసివ్ పర్సన్ ఎప్పుడు కొంచెం తక్కువగా అనుకుంటారు కాబట్టి మనం వాళ్ళకి మోటివేట్ ఇవ్వడానికి మనం వాళ్ళని ఆ పర్సన్కి మనం మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అలా చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. అలాగే వాళ్ళ దృష్టిలో మనకంటూ కూడా ఒక గుర్తింపు ఉంటుంది, రైట్? నెక్స్ట్ అసర్టివ్ పర్సన్. ఎవరైనా అసర్టివ్ పర్సన్తో ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే మనం కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మనకున్న కమ్యూనిటీలో మనం ఎక్కువ అసర్టివ్ పీపుల్తో ఉండడానికి ట్రై చేయాలి మనం సక్సెస్ అవ్వాలంటే, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఈ మైండ్ సెట్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు వీటితో పాటు 3SS ఫార్ములా. ఈ 3SS ఫార్ములా ఏంటి? ఎప్పుడు కూడా ఇంటర్పర్సనల్లో మనకి ఈ 3 మెయింటైన్ చేయాలి. స్మైల్ ఎప్పుడు కూడా ఉండాలి. స్మైలింగ్గా ఉంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ స్పిరిట్, మనలో ఉన్న ఎనర్జీ ఎప్పుడు కూడా కొంచెం మనల్ని ఎనర్జైజ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాను ట్రై చేయాలి. తద్వారా మనం వేరే వాళ్ళకి కూడా హ్యాపీ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలుగుతాం. నెక్స్ట్ సైలెన్స్. ఓకే, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి కూడా మనం నేర్చుకోవాలి. సపోజ్ మనం ఎక్కడైనా ఆర్గ్యుమెంట్కి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళు మన తప్పు లేకున్నా సరే మనకు ఆర్గ్యుమెంట్లోకి దిగుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండటం బెస్ట్. ప్లస్ ఇనిషియల్గా కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ మనకు తెలుసు కాబట్టి ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటాయి. తద్వారా మనకి కెరియర్ గ్రోత్, పర్సనల్ గ్రోత్ బాగుంటుంది. సో ఇది మనం గుర్తించినప్పుడు మనం వీటి మీద ట్రై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ ద పీపుల్ స్కిల్స్, హౌ టు డీల్ విత్ పీపుల్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. సో దాని భాగంగా మనం వ్యక్తుల మనస్తత్వాన్ని తెలుసుకున్నాం, అగ్రెసివ్, సబ్మిసివ్, ఎసర్టివ్. సో ఎప్పుడు ఎసర్టివ్ క్వాలిటీస్నే మనం ట్రై చేస్తాం, అంటే నేను నా వల్ల అవుతుంది, వేరే వాళ్ళ వల్ల కూడా అవుతుంది. అప్పుడు టీమ్గా మనం ఎదగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు మన ఈ SSS ఫామ్లను గుర్తుపెట్టుకున్నట్లయితే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటాయి. ఎవరితోనైనా సరే స్మైలింగ్తో మనం డీల్ చేస్తాం ఇంట్రాక్షన్లో. మళ్ళీ మన ఎక్కువ స్పిరిట్, అంటే మనం కూడా మనకు ఎనర్జీ ఇచ్చుకుంటూనే మన తోటి వారికి కూడా ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాగే మనం విన్ అవ్వలేని సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం విన్ అవుతాం, వేరే వాళ్ళని కూడా విన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో this is the major benefit of interpersonal skills. So ivi kaakunda mana dressing, mana ela address chestam, positive words, okay, mana enta positive mind lo manam deal chestunam things, ivanni kuda interpersonal skills loke vastayi. Evarna sare meek help chesaru anukondi, vallaki ok compliment ivvachu, you made my day, సో నైస్ ఆఫ్ యూ అని. సపోజ్ ఎవరైనా డౌన్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వచ్చు, సో దే ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ చేసుకోవడం కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్లోకి వస్తుంది. ఈ స్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ చాలా ఉంటుంది. ఇంకొకటి, అండర్స్టాండింగ్ పీపుల్ ఈజ్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్. అంటే మనం ఈ పీపుల్తో డీల్ చేసేటప్పుడు అంత స్మూత్గా ఉండదు, కానీ మనకి ఎన్నో నేర్చుకుంటాం. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుని మనకి ఎండ్ రిజల్ట్ మనకేంటి, పీస్ఫుల్గా మన నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ మనం కూడా మనకి హెల్ప్ చేసుకుంటూ వేరే వాళ్ళకి హెల్ప్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళటానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ట్రై టు మెయింటైన్ దిస్ స్కిల్ సెట్, వర్క్ ఆన్ ఇట్. ఆల్ ది బెస్ట్. Yours, Ramachandran.